ఇక్కడ మన కోసం ఒక యుద్ధం సిద్ధంగా ఉంది. మనందరం కలలు కన్న యుద్ధం, మనం కలిసి చేయాల్సిన యుద్ధం. నేను సిద్ధం, మరి మీరు? అటాక్! బూమ్! ఐ లవ్ దిస్ గేమ్. క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ టు వాచ్ డెడ్ పిక్సెల్స్ ఓన్లీ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. ఇంతకి యుగేందర్ మీద దాడి అది మంచిదంటారా చెడ్డదంటారా మీరు? టిఆర్ఎస్ పార్టీకి కానీ మా ఎమ్మెల్యే సార్ మీకు సంబంధం లేదు, కానీ దాడికి సంబంధించి మంచి చెడ్డ అది డెఫినెట్ గా దాడులు చేయడానికి మేము కానీ మా పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడూ చెప్పలేదు. ఆయన దాడులకు వ్యతిరేకం, దాడులు అనేది కరెక్ట్ కాదనేది మా ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో చెప్తుండు. గతంలో నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు ఉండేది, చంపుకునేటోళ్ళు, కత్తితో పొడుచుకొని చంపుకునేటోళ్ళు. మరి ఈ 9 సంవత్సరాల ఏ మర్డర్ జరగలేదు, ఏ హత్యలు జరగలేవు, ఏ ఫ్యాక్షన్ గొడవలు లేవు. ఈ 9 సంవత్సరాలు కూడా మరి ఎంతమంది కూడా రాజకీయ నాయకులు ఓన్లీ ఓట్లేదు, ఎవరి మీద దాడి, ఎవరి మీద దాడి చేపలేదు. 9 సంవత్సరాలు విజయవంతంగా ఆయన తీసుకొస్తుండు. మరి ఇన్ని రోజులు యుగేందర్ మీద కూడా ఇన్ని రోజులుగా జరిగినటువంటి దాడి ఈ 2 నెలలుగా ఆయన గాదర్ కిషోర్ సమస్యల మీద లేవనెత్తున్న టైంలో జరిగింది. 2 నెలలుగా జరిగినప్పుడు ఎప్పుడో జరగాలి కదా, ఒకవేళ ఆయన మీద గాదర్ కిషోర్ మీద వచ్చిన దగ్గర నుంచి ఆయన గాదర్ కిషోర్ మీద మాట్లాడుతుంటే అదే ఇన్ని రోజులు జరగాలి జరగాలి ఆయన మీద దాడి ఎందుకు ఇప్పుడు జరుగుతుంది? ఒకటే ఇప్పుడు కొట్టుకున్న దెబ్బలు తిన్నది అంతే, ఆయనకేం తీట ఉన్నదో, దెబ్బలు కొట్టినడు వాడేం తీట ఉందో, వీళ్ళిద్దరికి ఏం సంబంధాలు ఉన్నాయో, వీడు అసలే ముందు చెప్పినట్టు వాడు పెద్ద క్రిమినలు, వాడు ఎక్కడ ఎవరు దాంట్లో పోయి ఏళ్ళు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండేమో, కొట్టచ్చు వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళు కొట్టుకున్నారు. సీరియస్గా ఆయన మీద ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఉన్నాయి, నేను చూపిస్తే ఇప్పుడు అది దగ్గర దగ్గర అడ్వకేట్ల మీద దాడులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కామన్ అయిపోయినాయి. లేదు, అడ్వకేట్ల మీద దాడులు ఎందుకు కామన్ అయిపోతాయి? 119 కాన్స్టిట్యూషన్లో ఎంతమంది అడ్వకేట్లు దెబ్బతిన్నారు, జంట హత్యలు జరిగినాయి, ఇప్పుడు ఇదొక ఘటన. హత్యలకు పార్టీకి సంబంధం లేదు, హత్యలకు ఇప్పుడు ఎంతమంది అడ్వకేట్ల మీద దాడులు జరిగి ఎంతమంది కొట్టిరు, ఎంతమందిని జైలుకి పంపించారు, అడ్వకేట్లని పంపించారు ఎవరైనా? అడ్వకేట్లని అడ్వకేట్ జైలు కింద పంపిస్తే దాడులు చేస్తున్నారు ఇంకేంది, ఎక్కడ చేసింది దాడులు? ఎంతమంది అక్కడ మంత్రి నియోజకవర్గంలో కొంచెం జంట హత్యలు జరిగింది. 119 నియోజకవర్గాల్లో చెప్పు నాకు, మంత్రి నియోజకవర్గం హత్య జరిగింది, నిర్మల్లో మొన్న దాడి జరిగింది, ఇప్పుడు ఇక్కడ ఇంకా జరుగుతున్నాయి కదా, ఇంకా ఎన్నికల జరుగుతూనే ఉంటాయి బహుశా. మీరన్న 2014 నుంచి 2023 వరకు ఎవరో ఇద్దరు మీరన్నట్టు అది టిఆర్ఎస్ పార్టీ చేయదు కదా, టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు చేయరు కదా, అది ఎవడో చేస్తే కూడా టిఆర్ఎస్ పార్టీకి అండగట్టేట్లయితే ఇద్దరు మీద దాడులు జరిగితేనే సర్వసాధారణం అన్నట్టు, అది ఇద్దరు మీద దాడులు చేసుకుంటూ ఇద్దరు ఆ ఇద్దరు మీద చేసిన దాడులు కూడా టిఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం అది? లేకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు బహిరంగం చెప్తున్నారు, ఓటే సస్పెండ్ చేస్తారు కదా, సస్పెండ్ చేస్తారు, జైలుకు పోతారు, అది నడుస్తుంది. ఎవడున్నా సరే చట్టానికి లోబడి ఎవడున్నా సరే అది ఏ పార్టీ అయినా లోపలేస్తారు, దానికి చట్టాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి, దానికి ఏం చేస్తాం? అది 119 కాన్స్టిట్యూషన్లో ఎవడో ఇద్దరు మీద ఆరోపణలు వచ్చినాడో, అయితే ఇద్దరు మాకు మమ్మల్ని టీఆర్ఎస్ఎల్ కొట్టినో, ఇలా మొత్తం సర్వసాధారణం అవుతా అంటే కాదు. చూద్దాం ఇక లీగల్ కూడా దీనికి సంబంధించి నడుస్తూ ఉంది కదా, మరి అడ్వకేట్ ఏ విధంగా స్పందిస్తారు, అఖిలపక్షం ఎందుకు తీసుకెపోతుంది, లేకుంటే గాదర్ కిషోర్ ప్రమేయం ఎంతవరకు ఉందో తీర్చే ప్రయత్నం చేద్దాం. చివరికి ఏం చెప్పదలుచుకున్నారు అసలు యుగేందర్ మీద దాడి విషయంలో? సరే యుగేందర్ దాడి అనేది మాకు సంబంధం లేదు, ఆ యుగేందర్ ఎవరో మాకు తెలియదు అసలు. ఇవాళ ఒకటి ఇలా మంచి తుంగతిరితి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్న ఎమ్మెల్యే మీద బురద జల్లడానికి ఎవడో రెచ్చగొడితే నాకు తెలిసి నేను అనుకుంటున్నా యుగేందర్ అనే వ్యక్తికి ఆ ఆలోచన లేవు, ఆ సత్తా లేదు, ఆ కథ కాదు అది. ఎవడో రెచ్చగొడితే వచ్చి ఇక్కడ ఏదో చేయాలని చూసి ఇవాళ ఏదో ఇబ్బందులు పాల్పడ్డాడు, కానీ ఇలా కానిస్టేబుల్ పెట్టిరు, ఇబ్బందులు పెట్టలే. ఆయన ఎందుకు వచ్చిందో తెలియదు, ఎవడు బొమ్మ అంటే ఎవడు రెచ్చగొడితే వచ్చింది, దీని వెనకాల ఎవడున్నది కూడా తెలియదు. సో మా ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, ఇవాళ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుండు. ఆయన మీద లేనిపోని కొంతమంది ఎవడైతే 500,000 అడుక్కొని బతికేటోళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారో ఇలా వాళ్ళందరూ కలిసి ఆయన మీద ఆరోపణలు చేస్తే ఎంతో కొంత ఇస్తాడు ముట్టగట్టు. ఇదే ప్రతిపక్ష హోదా నుంచి వచ్చారు, ఇప్పుడు 500,000 రూపాయలు వాళ్ళు అంటున్నారు కదా, గతంలో మీ మీద ఆరోపణ చేసి ఉంటారు కదా, మరి మీ ఎప్పుడైనా నేను ఒకవేళ నేను ఆరోపణలు చేస్తే మీ ఆధారాలతో ఆరోపణలు చేసేది, అది కూడా ఎవరో పద్ధతిగా ఆరోపణలు చేసేది తప్ప, ఇట్లా ఒక మనిషిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయనకు సంబంధం లేని విషయాలు ఎంచుకుపోయి ఆయన కంటగట్టే ప్రయత్నం నేనైతే నడిచేయాలి. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కానీ ఆయనకు సంబంధం లేని అంశాలను కానీ తీసుకుపోయి నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు. ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్ల గురించి విమర్శించినా మాట్లాడిన దాని గురించి చెప్ప, వ్యక్తిగతంగా కానీ ఇంకో విధంగా కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఒకవేళ నా దగ్గర ఏమైనా ఆరోపణలు చేయదలుచుకుంటే దానికి సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఉంటే దాన్ని తీసుకుపోయి ముందలు పెట్టి మాట్లాడిన తప్ప, ఇట్లా ఏది పడుతుంది మాట్లాడి ఇలా రాజకీయంగా ఆయన మీద బురద జల్లే ప్రయత్నం అయితే నేను చేయలేదు. ఇలా తుంగతుర్తి నియోజకవర్గంలో కొంతమంది ఇలా నేను అన్నట్టు 500,000 ఎవడైతే అడుక్కొని జీవనం సాగిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇలా ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నిజంగా ఓట్లేసే ప్రజలు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు తీసుకునే లబ్ధిదారులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అంటున్నా. ఆయన చేస్తున్న పాలనలో, ఎమ్మెల్యే గారు చేస్తున్న పాలనలో ఎవరికి కూడా ఇబ్బంది లేదు, సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ఎవడో
ఏమంటారు రాజకీయ నిరుద్యోగులు రాజకీయంగా పేరు చెప్పుకొని పూట గడుపుకునే నాయకులు అంటూ వాళ్ళు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఒకవేళ నిజంగా లీడర్ అంటాడు, గతంలో 9 సంవత్సరాల నుంచి కూడా ఇలా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు, ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు ప్రజలకు అండదండగా నిలవచ్చు. కానీ ఇలా అదేమీ లేకుండా ఇలా సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా 9 సంవత్సరాల తర్వాత ఇవాళ వచ్చి ప్రతిపక్ష పార్టీలో మేము అఖిలపక్ష పార్టీ అని చెప్పుకొని తప్పేముంది, తప్పేముంది అంటే 9 సంవత్సరాలకు ఏ సమస్య లేదంటే కదా, 9 సంవత్సరాలు మీరు మాట్లాడలేదు అంటే 9 సంవత్సరాలకు ఏ సమస్య లేనట్టే కదా. ఇలా కొత్త సమస్యలు అంటే ఈ 2 నెలల నుంచి 4 రోజుల నుంచి నువ్వే గుర్తించలేకపోయిన సమస్యలు అఖిలపక్షం అయితే వచ్చిందని అంటే ఇంత ఇబ్బందులు మీరు పడుతున్నారు నాకు అర్థమైతలేదు. అఖిలపక్షం మొత్తం మీకు సమస్యలు ఏం లేనప్పుడు మీకు బాధ ఏమైతుంది? అఖిలపక్షం వచ్చిందని అంటే అక్కడ సమస్యలు ఏం లేవని మీరే చెప్తున్నారు కదా, వాళ్ళు వచ్చి ఏకమైతే అఖిలపక్షం పెట్టుకుంటే అంటే మేము ఏమనలే కదా, అంటే ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు రేపు ఎందుకు వచ్చిర్రు. అఖిలపక్షం వస్తే వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా లేని విషయాలు ఎమ్మెల్యే గారికి అంటగట్టద్దు అనేది నేను చెప్పేది. అఖిలపక్షం రావచ్చు, ఇంకా 100 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు. సో మొత్తం తుంగభద్ర నియోజకవర్గంలో అయితే యుగేందర్ సంబంధించిన అంశం అయితే ఇప్పటి కేసు కావచ్చు అన్ని కూడా కొనసాగుతామని లీగల్ యాక్టివిటీస్ అని కూడా, మరి దీనికి సంబంధించి ప్రభుత్వం లేకపోతే గాదర్ కిషోర్ హస్తేమో అని చెప్పి అఖిలపక్షం డిమాండ్ చేస్తోంది, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతుంది. మరి ఆ చర్యలు ఎంతవరకు తీసుకుంటారు, లీగల్ టీమ్ యుగేందర్ కి ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది, లేకపోతే లీగల్ గా యుగేందర్ ఎంతవరకు వెళ్ళగలుగుతారు చూడాలి. మనోజ్ ఇలా ఆయన బార్ అసోసియేషన్లో మెంబర్ ఉన్నారంటున్నారు, ఇలా ఆ బార్ అసోసియేషన్ నుంచి ఒక్క వ్యక్తి అయినా ఒక లాయర్ ఒక అడ్వకేట్ వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకరు వచ్చి ఇలా మా అడ్వకేట్ని ఎట్లా దాడి చేస్తారని చెప్పి ఎవరు దాడి చేస్తారని చెప్పి ఒకరన్నా మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తుండని, మరి హైకోర్టుకి సంబంధించిన ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది, మరి దాంట్లో ఒక మెంబర్కి ఇట్లా జరిగినప్పుడు కనీసం వచ్చి మాట్లాడాలి కదా, మరి ఒక్కరు కూడా మాట్లాడలేదంటే. సో ఈయన పరిస్థితి ఏంది, ఈయన ఏ లెవెల్లో అనుకూలంగా మారినట్టున్నాయి, ఇవన్నీ మీకు అనుకూలంగా మారి, అన్ని మాకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ఆయనకి ఏం అనుకూలంగా ఉండదు, ప్రతి దానికి రాలేదంటే మా తప్పే ఉండదు దాంట్లో. ఈయన ఏం చేసిండో, ఈయన ఈయన స్టైల్ ఎట్లుంటుందో, ఈయన క్రిమినల్ మెంటాలిటీ ఎట్లుంటుందో వాళ్ళకి తెలిసేమో రాలేదు. ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులు రారు, ఆయన పనిచేసే దగ్గర ఒక బార్ అసోసియేషన్ నుంచి ఒకరు కూడా వచ్చి మందలించారు. ఇలా ఏవైనా రాజకీయంగా ఎవడన్నా లబ్ధి చేకూడదు, రాజకీయంగా ఎమ్మెల్యే గారి మీద రాలేదు అనేటోళ్ళే వచ్చి ఆ టీవీల ముందల మీడియా ముందల మాట్లాడి నానా అడవుడు చేసిపోతుంది తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా యుగేందర్ అనే వ్యక్తికి చెప్తున్నాం, మీరు మీ కుటుంబాన్ని మీరు మీ జీవితాన్ని సాఫీగా సాగించండి, ఏది పడితే ఎవడో చెప్తే ఎవడో బెదిరింపు కాదు, విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక సోదరునిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎవడో చెప్తే మీరు వచ్చి రెచ్చిపోవద్దు, మీరు వాస్తవాలు మాట్లాడండి, ఇక్కడ కాదు ఎక్కడైనా మాట్లాడండి, ఎవరి మీదైనా మాట్లాడండి, కానీ అయ్యో నిజాలని అబద్ధాలు చేసి చూపిద్దామండి, ఎవరో బురద జల్తామంటే అది కరెక్ట్ కాదు. మీ కుటుంబాలకు మీరు ఫస్ట్ అది చూసుకోండి, తర్వాత బయటకు వెళ్ళి జనాలను ఉద్ధరించవచ్చు, ప్రజల సమస్యకు మాట్లాడు, కానీ నీ కుటుంబ సభ్యులు మోసం చేయకుండా ఫస్ట్ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మోసం చేయకుండా ఫస్ట్ అది సాల్వ్ చేసుకోనేది విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా నేను అని చెప్పి అప్పుడు ఒక నవంబర్ ఇచ్చిన మాటలు మాట్లాడిన కేసీఆర్ విద్య నిజంగా అన్నాడా వాటైతే 100% అన్నాడు. సీనియరా మీరు జూనియరా కాంగ్రెస్ పార్టీలో? 1 ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది అందుకనే అంటున్నా బేవకూఫీ అయ్యే వాడు హరీశ్వరరావు మాట్లాడతాడు జీవలు కోతాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాళేశ్వరంలో